బయలుదేరింది మనకు ఆగదు సీట్లు ఉన్నా సీట్ల దగ్గర కూర్చోం మనం తెలిసిందే మనం పట్టేపరం అయితే వచ్చి కూర్చోనేసాం సో యాక్చువల్లీ మన ప్లాన్ ఏంటంటే ప్లాన్ అయితే వేసాం ప్లాన్ ఏంట్రా అంటే ఫస్ట్ రేణుగుంటలో ట్రైన్ इपड़े चेन्नई रीच पैक लेपम्मा सो मैटर एंटे बीच के वान पड़ता गैस इकड़ एम चेयमंटार आईना पर्वे बीच बीच अंत चूसी एंजा चेदम ओके गेट रही मैं Guys, this is our Chennai police railway station. Railway station. Okay. So guys, hey guys, welcome to iPrasit Gema. So guys, ఇప్పుడు అయితే రేణుగుంటలో ఉన్నా. So చెప్పారు కదా ముందు ముందు పెద్ద పెద్ద vlogs వస్తాయని. So vlog ఏంద్ర అంటే తిరుపతి టు చెన్నై, చెన్నై టు ఊటీ. సో గైస్ డాడీ ప్లాన్ చెప్తారు చూడండి. హలో గైస్, మీకు ఒక సర్ప్రైజ్. ఏమిరా అంటే ఈరోజు పండగ, శుభాకాంక్షలు, బక్రీద్ శుభాకాంక్షలు అన్నమాట. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ దాంట్లో మేము కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏమిరా అంటే మన హైపర్ ఆసీఫ్ మేము అంత ఫ్యామిలీ అంతా మొత్తం కలిపి ఇప్పుడు రేణుగుంటలో ఉన్నాం అన్నమాట. రేణుగుంటలో ఉన్నాము, ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్తాం. చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలో, ఎట్లా చేయాలో, ఏం ప్రోగ్రామ్ అనేది చెన్నైలో వేస్తాం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము రేణుగుంట చెన్నై రైల్వే స్టేషన్ చూడండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. మా ట్రైన్ ఒకసారి చూసుకోండి. ఇంకోటేరా అంటే నేను ఓన్లీ చెన్నై వరకే వస్తా, చెన్నై నుంచి నేను రాను. సో నాకైతే ఎగ్జామ్స్ రానని కాదు, మేమే దోశేస్తున్నాం. సో అదనమాట మొత్తం ట్రిప్ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ప్రజెంట్ అయితే రేణుగుంట రైల్వే స్టేషన్. సో ఇది మేము వెళ్ళే ట్రైన్. సో ఇది రైల్వే స్టేషన్ అయితే. సో లోపల మా సీట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అండి. సో గైస్ కూర్చోండి, మనం కూర్చునే ప్లేసెస్ రివీల్ చేసుకున్నాం. సో ఇదైతే మేము కూర్చునే ప్లేసెస్ అన్నమాట. ప్రజెంట్ అయితే రేణుగుంట టు చెన్నై, అక్కడ నాది, ఇక్కడ రాలి అన్నది, అక్కడ మమ్మీ డాడీ వాళ్ళది. ఓకే, సో మొత్తానికి అయితే ఇది మా ప్లేసెస్ అన్నమాట. ఇది మా లగేజ్. సో ఇంకా ట్రైన్ అయితే బయలుదేరలేదు, ట్రైన్ ఇంకా బయలుదేరడానికి టైం పడుతుంది. ఇప్పుడే ఫోన్ చేశా, తింటున్నాడంట, టీ తాగుతాడు. సో ట్రైన్ బయలుదేరినప్పటి నుంచి ఇంకా మీకు వ్లాగ్స్ వస్తున్నాయి అంటే కుమ్ముడే కుమ్ముడు వ్లాగ్స్ తగ్గేదే లేదు, వేరే లెవెల్ కంటెంట్ రెడీగా ఉండండి. సీ యు, బై బై. రన్నింగ్లో కలుసుకుందాం. ఇంకా చాలా చాలా స్టేషన్స్ ఉంటాయి, అన్ని స్టేషన్స్ మీకు చూపిస్తూ ఒక్కొక్క బ్లాగ్ తీస్తూ వస్తూ ఉంటా. ఎన్ని రోజులైతే ట్రిప్ ఉంటుందో అన్ని రోజులు అన్ని బ్లాగ్స్ వస్తాయి. డే వన్, డే టూ, డే త్రీ పార్ట్లు అన్ని వస్తూనే ఉంటాయి. రెడీ, గెట్ రెడీ, బై బై. చలో మరి ఇంకా దారిలో కలుసుకుందాం. బై బై, టేక్ కేర్ అందరికి, బై. సో గైస్ ఇప్పుడే ట్రైన్ అయితే బయలుదేరింది అన్నమాట. సో రేణుగుంట నుంచి ట్రైన్ అయితే బయలుదేరింది. మనకు ఆగదు, సీట్లు ఉన్నా సీట్ల దగ్గర కూర్చోం మనం, తెలిసిందే మనం పట్టేపరం. సో లొకేషన్ కోసం వచ్చాను. సో అదనమాట. సో ట్రైన్ అయితే ఇప్పుడే బయలుదేరింది. ఐ థింక్ డైరెక్ట్ చెన్నై అనుకుంటాం. మరి ఎక్కడెక్కడ ఏ స్టాప్స్ ఉన్నాయో అన్ని స్టాప్స్ నేను చూపిస్తాను. ఇక్కడ స్టాప్ అయిన తర్వాత పెద్ద ల్యాగ్ ఏమి ఉండదు, షార్ట్ వీడియోలో షార్ట్గా అన్నీ అయిపోతాయి. ఓకే, చలో మరి.
అయ్యింది సో మరి సీట్ లో కలుగు సో మత్తానికి అయితే వచ్చి కూర్చోనేసాం సో యాక్చువల్లీ మన ప్లాన్ ఏంటంటే ఈ రోజు బక్రీద్ సో మా ప్లాన్ అయితే చేసాం ప్లాన్ ఏంట్రా అంటే ఫస్ట్ రేణుగుంటలో ట్రైన్ ఎక్కేసాం ఇక్కడి నుంచి చెన్నై చెన్నై లో బీచ్ ఉంటుంది నేరుగా బీచ్ అక్కడికి వెళ్ళామా చిన్నగా కొంచెం ఏమైనా ఎంజాయ్ చేసుకుందామా అక్కడికి ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్ళిపోతుంది అయిపోద్ది ఫస్ట్ ట్రిప్ అయిపోయిన తర్వాత సెకండ్ ట్రిప్ ఉంటుంది థర్డ్ ట్రిప్ ఉంటుంది ఫోర్త్ ట్రిప్ ఫిఫ్త్ ట్రిప్ మొత్తం ఐదు ట్రిప్పులు ఉంటాయి ఐదు నేను మీకు ఊపిస్తా రెడీగా ఉండండి ట్రిప్పులు అయితే మామూలు ఉండవు గెట్ రెడీ ఫర్ దట్ తగ్గేదేలే బిగ్ ఫ్యాన్ ఏ సార్ జర్నీని ఎంజాయ్ చేయాలా సీనరీస్ని తీస్తూ ఉండాలా మీరే 4 గంటలు ఫోన్లు పట్టుకొని నిద్రపోయి ఇట్లా పెట్టేదేనా జర్నీని ఎంజాయ్ చేయాలా బయట క్లైమేట్ చూడండి ఎంత చల్లగా ఉందో డ్యాన్స్ చేయమల్లా నిన్నీ క్లైమేట్ ఎంజాయ్ చేయమన్నా ఈ కలర్ ఇప్పుడు చూసారా
అంటే అరస్తాను సో ట్రైన్ కూడా గైస్ స్పెషల్ గుర్తు బాలాజా రోడ్ కాట్పాడి ప్లాట్ఫామ్ నంబర్ 8 అరా కోన అయితే వచ్చాం డైరెక్ట్ ఇంకా చెన్నై కుట్టమే సో టైం వచ్చేసి ఎక్కువ అవుతుంది అది నాకు సో గైస్ ప్రజెంట్ అయితే అరకోణంలో అయితే ఉన్నాం అన్నమాట సో ఇది అరకోణం ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడే ట్రైన్ దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ सो गाइस इपड़े चेन्नई की रीच कुछ पैक लेपम्मा सो मैटर एंटे बीच के वान पड़ता गाइस इकड़ एम चेयमंटार आईना पर्वे बीच बीच अंत चूसी एंजा चेदम ओके गेट रही मैं सो गाइस फाइनली चेन्नई के अच्छे रीच कष्ट अट्ला चेन्नई के अच्छे वाँ सो इंका लगेज अंत लाकर् इंका डैरक्ट बीच के सो बीच कल चलो मरी बीच के सिनेमैटिक व्यू रेडी उन्न टेक केयर बाय बाय। बीच के सो बीच के तरह इक अगर मन दोम सो मन रच सो रच्चे आ रच चूप्चे सो दिन तरह मल्ल मन इंको प्ला मल अच्छी नयन की मल्ल ट्रैन अन्ट सो आ्ला अभी अइन अच्छी अक्ता अड़ी आ ट्रैन ट्रैन ब्लाकते बीच के बीच एंजा वर्क उड़की आईपोदी దాని తర్వాత మళ్ళీ మేము రెండు ట్రైన్లు ఎక్కుతాం మళ్ళీ ఆ రెండు ట్రైన్లు రెండు బ్లాగులు వస్తాయి గెట్ రెడీ ఫర్ దట్ సో మొత్తానికి అయితే ఇక్కడికి వెళ్తాం ఆ బ్యాటరీ పంచ్ రైల్వే స్టేషన్ అసలు మలయాన్ బ్రో చాలా పెద్దది చెన్నై రైల్వే స్టేషన్ అక్కడ పట్టిపోతుంటారు మళ్ళీ వెళ్తున్నాయి మనం కావాలంటే మన తీసుకోవచ్చు లగేజ్ ఎక్కువ ఉంటే మనది ఏం పెద్దది లేదు ఐదు బ్యాగులు అంటే రెండు బ్యాగులు ఆయన మోచాహా మిగతా మూడు బ్యాగులు ఇదిగో సూట్ కేసు దాని మీద ఇంకో బ్యాగ్ పెట్టుకొని తగిలించుకున్నాం ఇది బ్యాగు బ్యాగులకు అంత పెద్ద పని అవసరం లేదు కానీ మనకి అది సరిపోదప్ప మనకి డైరెక్ట్ లారీ రిక్ సర్లే కానీ కింద ట్రైన్ ఎత్తుకోబోతుంది నేను పెట్టుకునే లగేజ్ అటు ఉంటుంది మరి సో అదనమాట సో మనం అంతా తెలుసుగా ఏముంటుంది మన లగేజ్ ఏముంటాయి ఫోన్లో డింబల్లు ఇవే ఉంటాయి ఇంకేం ఉండవు సో అదనమాట
चेन्नई को बीच के चुस्ते बीवर चंदा वाण पड़ता बीवर चंदा सो इन चेला अर्थम का मतलब चेन्नई फुल वाण बीच के एम अर्थ का बीच के डे वाण एपड़ो का बीच दरकते हेतु सो चुद मैं गाइस दिस इज आवर चेन्नई पुलिस पुलिस रेलवे स्टेशन रेलवे स्टेशन ओके सो रेलवे स्टेशन के अयिते इदे अन्नमाट मन चेन्नई रेलवे स्टेशन सो फाइनली चेन्नई चेन्नई के अयिते रीच अय्यां सो इक्कड चूस्तुन्नट्लयिते मन चेन्नई रेलवे स्टेशन नेरे लेवल उंदि सो डेवलप चेक మొత్తానికి అయితే బీచ్ కి అయితే వచ్చేసాం అలా అలా ఎగరుతున్నాయి చూడండి మరి ఇక్కడ